ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆధ్యాత్మిక కథలు అంతరంగమే ఆరామస్థలి. పెద్దల అనుభవాలతో చెప్పిన విషయాలు. సముద్రం ఉపరితలంలో తరంగాలతో నాట్యమాడుతుంది, నురగలతో నవ్వుతుంది, గాలివాన వచ్చినప్పుడు ఘోషపెడుతుంది, అయినా లోపల అగాధంలో ప్రశాంతంగా గంభీరంగా మౌనంగా ఉంటుంది. అటువంటి దివ్యమైన ఆధ్యాత్మికమైన అంతరాంతరమే లేకపోతే మనిషి ఈ లోకంలోని అలుపెరుగని కార్యకలాపాల మధ్య నిలకడగా మనుగడ సాగించలేడు. నిజానికి మనం సేద తీరే అత్యుత్తమ ఆరామస్థలి మన హృదయమే. తక్కినవి విడిది స్థానాలన్నీ తాత్కాలికమైనవే. కొన్నాళ్లకు విసుగు పుట్టించే విరామాల తావులే అవన్నీ. అందుకే అసలైన ఆనందాభిలాషులు అంతర్ముఖులు. వారు ఎందరిలో ఉన్నా ఏకాంతవాసులు. మనుషుల్ని పొద్దుచాలన జీవులుగా మార్చేస్తున్న జీవన వేగంలో అరుదుగా లభించేది చిత్తశాంతి. ఆ మానసిక ప్రశాంతితో పాటు మహనీయ స్ఫూర్తిని కూడా ప్రసాదించే స్వస్థలి మాత్రం మన అంతరంగమే. మన దినచర్య ఎందరినో కలుసుకోవడంతోనే సరిపోతుంది, కానీ మనల్ని మనం కలుసుకోవడానికి సమయం దొరకడం లేదు. మనలోకి మనం తొంగి చూసుకునేందుకు, మన మనసేమి చెప్పాలనుకుంటుందో ఆలకించేందుకు వీలు చిక్కడం లేదు. అందుకే నిన్ను నువ్వొక్కసారి కలుసుకొని నీవెవరివో తెలుసుకో అంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఏకాంతంలో పురుడు పోసుకునే ఆలోచనలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ తలపులు దారం తెగిన పతంగాల్లా చల్లా చెదురయ్యేవి కావు. నెమ్మదిగా మొక్కకు అంటుకడుతున్నట్లు, పూలరేకుల్లో రంగులీనుతున్నట్లు, లతల తీగలుగా సాగుతున్నట్లు ఆలోచనలకు దిశానిర్దేశం ఉంటుంది. తత్కారణంగానే తాత్వికులకు, భావుకులకు, మేధావులకు అంతఃకరణాన్ని మించిన ఆత్మీయులుండరు. సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన తొలి స్వీడన్ కవి ఫర్నర్ ఫాన్ అలా తనలోకి తాను తొంగి చూసుకునే తాదాత్మ్యతతో ప్రపంచస్థాయి కవితలు, కథలు, నవలలు రచించారు. తన జీవన విషాద జడివానలో తల్లివుడి లాంటి అంతరంగంలోనే తలదాచుకున్నారు. ఓ కవితా సంపుటిలో ఆయన, ఏకాంతంలో మనిషి తనను తాను తెలుసుకోగలుగుతాడు. సాయంత్రపు చల్లని ఎత్తైన శిఖరాన్ని చేరుకున్న మౌనిల ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించే వివేచన కలిగి ఉంటాడు అంటారు ఫర్నర్ ఫాన్ కవి. ఏకాంతమంటే ఏకాకిగా మిగిలిపోవడం కాదు, ఎవరి సాహచర్యాన్ని సహించలేని సంకుచితత్వమూ కాదు. మనుషుల మధ్య ఉంటున్నా మనకు మనం మనగలగడం, ముచ్చట్ల హోరులోనూ మౌనంగా మెలగగలగడం, తనలో తాను రమించే అంతర్ముఖులను బహిరంగంలోని ఏ రణగణధ్వనులు ఆటంకపరచలేవు. ఎంత ఒత్తిళ్లతో కూడిన వృత్తి వ్యవహారాలైనా మదిలో ఏమాత్రం అలజడిని పుట్టించలేవు. అలా మనసును మలుచుకున్న వాళ్ళు అయిన వారందరి మధ్య ఉన్నా అందరికీ అందని వారుగానే ఉంటారు. ఆ మానసిక పరిణితికి చేరుకున్న వాళ్ళు పనిలో ఉన్నా మరెక్కడ ఉన్నా అంతరంగంలో మాత్రం పరమానందం అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ చేతలు సమాజంలో ఉంటే వాళ్ళు ఆత్మ ఏకాంతంలో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వీలున్నంత వరకు అందరితో కలిసిమెలిసి ఉండు, నీవారిగానే భావిస్తూ ప్రేమను పంచు, పిదప నీ మనోసీమలోకి ప్రవేశించి శాంతిని ఆనందాన్ని అనుభవించు. గోపబాలుడు తోలుకెళ్ళిన ఆవులు పచ్చిక బయలుకు చేరుకోగానే అక్కడ మిగిలిన ఆవులతో కలిసిపోతాయి. అవి ఒకే మందకు చెందినవిలా కనిపిస్తాయి, కానీ మునిమాపు వేళ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ విడిపోతాయి. అలా నీ అంతరంగాన నీలో నువ్వు ఉండిపో, నీలో నువ్వుగా ఉండిపో అంటారు రామకృష్ణ పరమహంస. అరుణాచల
భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.